జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాలలో భాగంగా కురుపం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు నియోజకవర్గ కేంద్రంలో వైరిచర్ల డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో జన సైనికులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, కురుపం ఎస్ఐ సిహెచ్ ప్రసాద్, ఇరిడి జనసేన ఎంపీటిసి మల్లేష్, నియోజకవర్గ నాయకులు వంశీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తేదీ సందర్భంగా కురుపం నియోజకవర్గంలో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. నమస్కారం. సెప్టెంబర్ 2 మా అందరి ఆరాధ్య దైవం మా జనసేన పార్టీ అధినేత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన కాబోయే ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కురుపాం నియోజకవర్గం మన పార్వతీపురం మండలం జిల్లా కురుపాం నియోజకవర్గంలో మన నేరుడుబుల్ వంశీ అలాగే మన జన సైనికులందరూ కూడా వివిధ మండలాల జనసేన నాయకులందరూ కూడా కలిసి ఈరోజు రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరాలు ఎక్కడ చూసినా కూడా మెగా అభిమానులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ చాలా పెద్ద ఎత్తున ఎందుకు చేస్తున్నామంటే ఇది మా సేవా కార్యక్రమాల్లో ఒక అత్యంత ముఖ్యమైన కార్యక్రమం. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఈ బ్లడ్ తాలూకు అవసరం ఎంత ఉందంటే అర్ధరాత్రి 12 ఫోన్ చేసి పేషెంట్ ఒకళ్ళకి చాలా సీరియస్గా ఉంది, చావు బతుకుల మధ్యన ఉన్నారు, బ్లడ్ ఎవరు ఇస్తారో తెలియడం లేదని అంటే దానికి ఏ వ్యక్తికైనా వెంటనే గుర్తొచ్చేది జనసేన కార్యకర్త, జనసేన బ్లడ్ డోనర్స్. సో ఈ కురుపాం, పార్వతీపురం, అలాగే సాలూరు, బొబ్బిలి ఈ ఏరియాలో జనసేన బ్లడ్ డోనర్స్ అనే ఒక సంఘం ద్వారాగా మేము చేస్తున్న సేవా కార్యక్రమాల వల్ల ఎంతోమందికి ఈరోజు వరకు ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తులకి రక్తదానం అనేది చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని సంతరించుకొని ఈరోజు రక్తదాన శిబిరం ఇక్కడ ఏర్పాటు చేయడం, సుమారు 100 మంది జన సైనికులు ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు రక్తం దానం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని మున్ముందు చేసి ఎవరికైతే ఈ రక్తం అవసరం ఉందో వాళ్ళకి ఉచితంగా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఎక్కడ అవసరం ఉన్నా కూడా ఈ మన జిల్లాలోనే కాదు పక్క జిల్లాలో అవసరమైన కూడా మనం ఈరోజు జనసేన బ్లడ్ డోనర్స్ ద్వారాగా ఇప్పించే స్థాయిలో మనం ఉన్నాం. దీనికి ముఖ్యంగా మనకి ఎప్పటి నుంచో చాలా కోఆపరేటివ్గా ఉంటున్న ఎన్వీఎన్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం మున్ముందుగా ఇలాగే తీసుకెళ్లాలని చెప్పి మన వంశీ, గౌరీ అలాగే మల్లేష్ మిగతా టీం మెంబర్స్ అందరినీ కూడా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా కవరేజ్ ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మన అందరి అధినేత, మనందరి అభిమాన నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై జనసేన, జై హింద్.